నిరంతర యత్నశీలులచే పరమాత్మ సులభముగా పొందబడునని భగవాన్ వచించటము ఈ 14వ శ్లోకంలో మనం తెలుసుకుంటున్నాము. అనన్యచేతాః సతతం యో మా స్మరతి నిత్యశః తస్మాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. పార్థ, నిత్యము నిరంతరము అనన్య భావముతో చిత్తమున నాయందే నిలిపి పురుషోత్తముడనైన నన్నే స్మరించుచు సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడను, అనగా అతనికి సహజముగానే నేను లభింతును. భగవంతుని ఎవరు సులభముగా పొందగలరో ఇక్కడ చెప్పబడింది. మోక్షము పొందుట, భగవంతుని సాక్షాత్కరించుట బహు కష్టమని జనులు భావిస్తూ ఉంటారు. కానీ చేయవలసిన పద్ధతి ప్రకారము ప్రయత్నం చేస్తే బహు సులభముగా పరమాత్మను పొందవచ్చని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడుతున్నది. ఎవరు అనన్య చిత్తుడై ప్రతిదినము నిరంతరము భగవత్ చింతన చేస్తూ ఉంటాడో అతడు దైవమును సులభముగా పొందగలడని చెప్పబడింది. అనన్యచేతాహ అంటే చిత్తమందు ఇతర చింతనలేవి కూడా లేకుండా, ఇతర ఆలోచనలేవి లేకుండా భగవత్ సంబంధమైన భావనలే కలిగి ఉండటం అనన్య చిత్తం యొక్క లక్షణము. మనస్సు దృశ్య పదార్థములపైకి పరిగెడనీయకుండా దుఃస్వరూపమగు పరమాత్మయందే లగ్నమై ఉండాలి. సామాన్యమైన జనుల యొక్క మనసులు ఎక్కువగా విషయములపైనే ప్రసరిస్తూ ఉంటాయి. అప్పుడు అనన్య చిత్తము కాదది, అన్యచిత్తమే అవుతుంది. మరికొందరి చిత్తము కొంత దృశ్య విషయములపైకి కొంత దైవముపైకి వ్యాపిస్తూ ఉంటుంది. ఇది కూడా అనన్య చిత్తము కాదు. ఈ అనన్య చిత్తమును స్పష్టముగా విశదపరచటానికే కాబోలు ఇక్కడ సతతం అంటే ఎల్లప్పుడూ, నిత్య సహా అంటే ప్రతిదినము అనే రెండు సమానార్థ పదాలని వినియోగించబడ్డాయి, ఇక్కడ ప్రయోగించారు. దీనిని బట్టి నిరంతర దైవస్మరణను భగవానుడెంత నొక్కి చెప్పారో మనకిక్కడ తెలిసిపోతున్నది. కొందరు ఏదో ఒక రోజున నిరంతరము దైవమును స్మరిస్తూ ఉంటారు, మరికొంతమంది ప్రతిరోజు కొద్దిసేపు దైవాన్ని భజిస్తూ ఉంటారు. ఈ రెండు పద్ధతులు మంచివే కానీ అవి చాలవు. ప్రతిదినము నిరంతరము ఎడతెగక దైవస్మరణ చేయటము బాగా అభ్యాసం చేసుకోవాలి. అదే అనన్య చిత్తుని లక్షణము. అట్టివానికే భగవంతుడు సులభ సాధ్యుడు అవుతాడు. అతడే నిత్యయుక్తుడు, నిరంతర ధ్యానపరుడు. అట్టి నిరంతర దైవచింతనము ప్రారంభమున కుదరకపోయినా కూడా ఎప్పటికైనా ఆ స్థితిని అభ్యసించే తీరాలి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుని స్మరించకుండా ఏ క్షణమందు ఉండటం సంభవిస్తుందో ఆ క్షణమందే మాయ ప్రవేశించి మనసుని అది నిలదొక్కుని జీవుని మళ్ళా విషయోన్ముఖునిగా అంటే బయట ప్రపంచంలో విషయాల్ని ఎందు ఆసక్తి గలవాడిగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో సాధకుడు చాలా జాగ్రత్త పరుడై ఉండి దైవ విస్మృతి ఏ కాలమందు కూడా కలగకుండా చూసుకుంటూ ఉండాలి. అంటే దైవమందు ధ్యానము ఏ రోజు సడలకుండా చూసుకుంటూ ఉండాలి. అందుకే నాస్తి జాగ్రత్త భయం అన్నట్లుగా దైవ విషయంలో సదా మేలుకొని ఉండువానికి సంసార భయము ఉండదు. కాబట్టి నిరంతర భగవత్స్మరణ ద్వారా మాయకు ఒకింతే మీ చిత్తమందు కొంచెం కూడా చిత్తమందు అవకాశం ఇవ్వకుండా ఉండాలి. అట్టి నిరంతర దైవస్మరణశీలులే పరమాత్మను సులభముగా పొందగలరని ఇక్కడ చెప్పబడుతున్నది. దీన్ని బట్టి అట్టి అనన్య దైవచింతన నిత్యయుక్తత్వము లేనివానికి దైవప్రాప్తి సులభతరము కాదని సూచితమవుతున్నది. కాబట్టి దైవప్రాప్తికి సులభ మార్గమును అభిలషించు వారందరూ కూడా శ్రీ భగవానుడు కరుణతో చెప్పిన ఈ ఉపాయమును అవలంబించి జన్మను సార్థకము చేసుకోవాలని మనకి శ్లోకము ద్వారా 14వ శ్లోకము ద్వారా తెలుస్తున్నది. అట్లు పరమాత్మను పొందినవారు మరలా దుఃఖభూయిష్టమగు ఈ సంసారమును పొందరని భగవాన్ వచించటము తదుపరి 15వ శ్లోకంలో మనం తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.